2022న అయోధ్య రాముడి మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో భక్తులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, ఆ మహాఘట్టాన్ని చూసి తరించాలని వేద పండితులు అన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ప్రతి ఇంట శ్రీరామ నామస్మరణ మారుమోగుతుందన్నారు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ గోడ ప్రతులను, కరపత్రాలను శ్రీరామ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో వేద పండితులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ 22వ తేదీన మంచిర్యాల జిల్లాలో భవ్య శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐబీ చౌరస్తా నుండి మార్కెట్ మీదుగా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ఈ భవ్య శోభాయాత్ర నిర్వహించి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి అక్షింతలు దేవుని వద్ద ఉంచి కుటుంబ సభ్యులపై చల్లాలని సూచించారు. భక్తులు వారి ఇంటి మీద శ్రీరాముడి జెండా ఎగరవేయాలని కోరారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీరామ రామ రామేతి రామ రామే రామే మనోహరం సహస్రనామ తత్తుల్యం రామ రామ వరనామే దివ్య శ్లోకాన్ని పఠించాలని కూడా అన్నారు. మన నరహరి శర్మ కూడా మాట్లాడతాడు, తర్వాత మనం 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితం మనం ఈ నెలలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకుంటున్నాం. మంచిర్యాల పట్టణంలో గొప్పనైనటువంటి సందర్భంలో మనం ఈరోజు దీనికి సంబంధించినటువంటి కరపత్రాలను పోస్టర్లను కూడా ఉంది. మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేవాలయాలలో ఎవరు మర్చిపోకుండా ఉండాలనేటువంటి, ఇప్పుడు మన అయ్యగార్ల సందర్భంలో అయ్యగార్ల చేతుల మీద ముఖ్యంగా ప్రతి దేవాలయంలో అందరు కూడా ఈరోజు మా విశ్వస్వామి దేవస్థానంలో దానికి సంబంధించినటువంటి కరపత్రం విడుదల కావడం, మేము ఇక్కడ ఉండాలి నీట్గా ఇది అయ్యగార్ల కోసమే, ఇది అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. అర్చక స్వాములందరికీ కూడా మన శ్రీరామ ట్రస్ట్ అంటే శోభాయాత్ర ట్రస్ట్ గారు ఒక విన్నపం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక అర్చక స్వామికి చెప్పినట్లయితే పాత్ర విడుదల చేయడం జరుగుతుంది. వారు ఏం చెప్తున్నా అంటే ఒక ప్రసాదం పంట చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, ఆ ప్రసాదంగా వారు కోరుతున్నారు. అందరికి అర్థమైంది కదా? జై శ్రీరామ్. మనం అందరు కూడా దయచేసి జై శ్రీరామ్ పాపులరిటీ వెనుక రూట్ మ్యాప్ ఉంటుంది, దయచేసి ఆ రూటున్నది జై శ్రీరామ్. మనకు 22వ తారీఖు రోజు ఈ రామ జన్మభూమి ప్రణత ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఉంది. మన జన్మ జన్మలకు కూడా దొరికినటువంటి ఈ అవకాశాన్ని మనకు ఈ 22వ తారీఖు దొరుకుతున్నది. కాబట్టి మన స్థానిక మంచిర్యాల ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా మన స్థానికంగా సంబంధించినటువంటి విశ్వనాథ ఆలయము, పరిసర ప్రాంతాల దేవాలయాలు విచ్చేసి రామ పూజ జరుగుతుంది. దాన్ని మీరు దర్శించుకొని మీతో పాటు ఆబాల గోపాలను తీసుకొని వచ్చి ఆ రామ కృపను పొంది కృతార్థులు కావాలని మనం చేస్తున్నాము.